రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అన్ని ప్రజల దృష్టిలో ఉన్నాయని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబును విజయవాడ తరలిస్తున్నారని సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్టు తప్పు అంటూ వాదనలు చేస్తున్నాయని తెలిపారు. 90% సిమెంట్స్, 10% ప్రభుత్వం ఖర్చు చేయాలని, 3,356 కోట్ల ప్రాజెక్టులో 371 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని వివరించారు. ఏ కారణం లేకుండా ఒక కంపెనీ ప్రభుత్వం తరపున 3,000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు. అలాగే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఈడీ అరెస్టులు చేశాయన్నారు. సిమెన్స్, డిజిటెక్, స్కిల్లర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేశారని స్పష్టం చేశారు. వారంతా ఈ కుట్రలో పాత్రధారులు అని, సిమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉదయం అరెస్ట్ అయ్యారో వారిని ఓరోకల్ నుంచి విజయవాడ ఏసీపీ కోర్టుకు బై రోడ్ తీసుకొస్తూ ఉన్నారు. అడిషనల్ డీజీ సిఐడి మిస్టర్ సంజయ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. వారు చాలా డీటెయిల్డ్గా ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది, దీని మీద ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశామని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా మీడియాలో చంద్రబాబు నాయుడికి ప్రముఖంగా ప్రచారం చేస్తూ చాలా తప్పు అతన్ని అరెస్ట్ చేయడం అని చెప్పి మరి వాదించడం అనేది సబబుగా లేదు. మరి వారు దాదాపు ఈ సిమెంట్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకొని 90% సిమెంట్స్ ఖర్చు పెడుతుంది, 10% ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని చెప్పి దాదాపు 3,356 కోట్లు ఇది అగ్రిమెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 10% 371 క్రోర్స్ 371 కోట్లు ప్రభుత్వం భరించే విధంగా ఈ అగ్రిమెంట్ ఉంది. మరి ఏ విధంగా మిగతా డబ్బులంతా కూడా సిమెంట్స్ వారు అపాత్ర దానం చేస్తారు, వారికి దానివల్ల ఏమీ బెనిఫిట్ కూడా లేదు. మరి ప్రాథమికంగా అది చూస్తేనే చాలా తప్పు జరిగింది, ఇది దీంట్లో కుట్ర కోణం ఉంది అని చెప్పి ఎవరైనా కూడా గమనించే పరిస్థితి ఉంటుంది. ఒక కంపెనీ 3,000 చిల్లర కోట్లు అకారణంగా ఖర్చు చేస్తుంది ప్రభుత్వం తరఫున అనేది ఇప్పుడు కూడా సహేతుకంగా లేదు, కాబట్టి దీన్ని లోతుగా వారు విచారించారు.